हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेन मी श्वेतानी। लास्ट वीडियोस लो मनमु फेस शेप की तगटगा आईब्रो शेप एला चेंजुकोवाली, अंतकु मुंदु ज्युवेलरीज गुरिंची, फेस शेप तगटगा अलागे मैचिंग सारीस कानी ड्रेसेस कानी अन्नी कूडा मात्लाडुकुन्नामु। मरी फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्टयिते अवन्नी कूडा लिंक्स नेनु डिस्क्रिप्शन बॉक्स लो इच्चेसानु, तप्पकुंडा चूसेयंडि। लास्ट वीडियो लो मनम मेकअप गुरिंची मात्लाडदामनि चेप्पानु, सो मात्लाडडानिके मी मुंदुकु वच्चेसानु। मरी स्टार्ट चेसेद्दामा। मेकअप विषय में नीन पेद्द प्रोफेशनल अलागे एक्सपर्ट काकपोवच्चु, कानी नाकंटू कोन्नि टिप्स ट्रिक्स तेलुसु अन्नमाट। मेकअप लो एला वेसुकोवाली एंटी अनेदी कोन्नि विषयालु नाकु तेलुसु, सो अवन्नी कूडा मीकु नीट्गा नाकु तेलिसिन विषयालु एक्स्प्लेन चेस्ता नीट्गा मात्लाडुकुंदामु। మనము మేకప్ ఇలా ఉంటుంది, అంటే బిగినర్స్ మేకప్ ఇలా ఉంటుంది, గెస్ట్ లుక్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకోవాలి, లేదంటే ఆఫీస్కి కానీ కాలేజెస్ కానీ వెళ్ళేటప్పుడు ఇలాంటి మేకప్ వేసుకోవాలి అని మనం మేకప్ స్టార్ట్ చేసి ఎలా వేసుకోవాలని తెలుసుకోబోయే ముందు, స్టార్టింగ్ మేకప్ లో ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకొని స్టార్ట్ చేసుకుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట। ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకోండి, నెక్స్ట్ వీడియోస్లో మనము డైరెక్ట్గా మేకప్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాము। सो मेकअप प्रोसेस स्टेप बाय स्टेप ये विधंगा उंटुंदंटे, मॉइश्चराइजर, प्राइमर, फाउंडेशन, कंसीलर, कॉम्पैक्ट पाउडर, आई मेकअप संबंधिंचिनदन्नमाट, आईब्रो फिलर, मस्कारा, काजल, आईलैश कर्लर तो कूडा मनम आईलैश कर्ल चेसुकोवच्चु, लेदंटे फेक आईलैशेस यूज चेसुकोवच्चु, अंड आईशाडो। अलागे फेस कि संबंधिंचिनदे ब्रॉन्जर, हाइलाइटर, ब्लश, अलागे मन की कंटूर चेसुकोवाली, तर्वात लिपस्टिक अप्लाई चेसुकोनी लास्ट सेटिंग स्प्रे यूज चेसुकोवाली। सो प्रोसेस ई विधंगा उंटुंदन्नमाट। मनकि अंदरिकी कूडा मेकअप अनगाने फाउंडेशन अप्लाई चेसुकोवडम, काजल, चाला मंदि कूडा मस्कारा अप्लाई चेसुकोवडम तेलिसे उंटुंदि, ऐब्रोस् फिल चेसुकोवडम, लिपस्टिक वेसुकोवडम, इंतवरकु मात्रमे ऐडिया उंटुंदि। मरि रिमेनिंग वच्चेटुवंटिवि एंटिवि अंटे ब्लश, सो ब्लश अंटे चिक्रोज यूज चेस्तू उंटारु, बट पर्फेक्ट ब्लश ए विधंगा उंटुंदो नेनु इप्पुडु चेप्तानु। ब्लश, हाइलाइटर, ब्रॉन्जर, कांटोर, सेटिंग स्प्रे, इवी चाला मंदिकी तेलियनी विषयालन्नमाट। अलागे स्टार्टिंग चेप्पना प्राइमर, सो इवन्नी कूडा कोंतमंदिकी तेलिसि उंडवन्नमाट। मरि तेलिसिनट्लयिते मीरु स्किप चेसुकोवच्चु वीडियो अनेदी, तेलियनी वाळ्ळ कोसम मात्रमे ई वीडियो अन्नमाट। नाकु तेलिसिन विषयालु नेनु क्लियर गा एक्स्प्लेन चेयडानिकि प्रयत्निस्तुन्नानु। మరి ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నట్లయితే ఇంకాస్త ప్రొఫెషనల్ గా, ఇంకాస్త మన మేకప్ లాంగ్ లాస్టింగ్ గా, అందంగా, అందరికంటే యూనిక్ గా కూడా మనం కనిపించొచ్చు అన్నమాట। సో ఇవన్నీ ట్రిక్స్ తెలిసి పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ టైం మీరు ఏదైనా హై ఎండ్ పార్టీస్ గాని లేదంటే ఫంక్షన్స్ గాని వెళ్తున్నప్పుడు అందరికంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది। అలాగే మనకి మేకప్ వేసుకోవడం రానప్పుడు కొన్నిసార్లు పార్లర్స్ కి వెళ్లి గాని, కొంతమందికి మేకప్ వచ్చిన వాళ్ళతో కానీ వేయించుకుంటూ ఉంటారు। మరి అలాంటివి మనం మనీ స్పెండ్ చేసి వేయించుకుంటే కంటే కూడా మన ఓన్ గా ఇంట్లో ఇప్పుడు ఖాళీగా టైం ఉన్నప్పుడు నేర్చుకొని తర్వాత మనమే అందంగా రెడీ అయితే బాగుంటుంది। దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనకి అప్పుడైనా మనీ ఉన్నట్లయితే తెచ్చిపెట్టుకుంటే మనకి 3 to 4 years వరకు మనకి ఎక్స్పైరీ డేట్స్ ఉంటుంది, కాబట్టి ప్రాబ్లం అయితే అసలు ఉండదు। మళ్ళీ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ మేకప్ చేసుకునే వీడియోస్లో మాట్లాడుకుందాం। ఇప్పుడైతే నేను చెప్పిన ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో స్టార్టింగ్ మాయిశ్చరైజర్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అని చెప్తాము। మాయిశ్చరైజర్ అనేది ఫేస్ కి ఏదైనా ఫౌండేషన్ అప్లై చేసుకునే ముందు కంపల్సరీ స్కిప్ చేయకోకుండా చేయాల్సిన ప్రాసెస్ అన్నమాట। ఇది ఎందుకు చేసుకోవాలంటే స్కిన్ డ్రై కాకోకుండా హెల్తీగా గ్లోయింగ్ గా ఉండటానికి, మనం నెక్స్ట్ స్టే చేసే స్టెప్ అనేది ఈజీగా స్మూత్ గా స్ప్రెడ్ అవ్వటానికి ఉండటానికి మనం మాయిశ్చరైజర్స్ అనేది యూజ్ చేసుకోవాలి। స్కిన్ టైప్ బట్టి కూడా మాయిశ్చరైజర్స్ కానీ ఫౌండేషన్స్ కానీ అన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట। స్కిన్ టైప్ విషయానికి వస్తే కొంతమందికి కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, అలాగే సెన్సిటివ్ స్కిన్, ఇలా చాలా రకాలుగా స్కిన్ టైప్స్ ఉంటుంది। స్కిన్ టైప్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మాయిశ్చరైజర్స్, ఎందుకంటే సపోజ్ నాది ఆయిలీ స్కిన్ అనుకోండి, నేను ఆయిలీగా గ్రీసీగా ఉండేటువంటి ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను, అంటే తెలియక ఆ బ్రాండ్ బాగుంటుందని తెలుసుకొని అప్లై చేసుకున్నాను, సో దానివల్ల ఏమవుతుంది, అసలే నాది ఆయిలీ స్కిన్, మరి ఆయిలీగా ఉండేటువంటి మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేసినట్లయితే మేకప్ అనేది ఎక్కువసేపు ఉండకుండా ఆయిలీగా అయిపోతుంది, ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది అన్నమాట, అప్పుడు అగ్లీగా కనిపిస్తారు। దానిపైన మీరు కాజల్ అప్లై చేసినా, బ్రాండెడ్ కాజల్ అప్లై చేసినా లాంగ్ లాస్టింగ్ గా ఉండదు, స్మడ్జ్ అవుతుంది అన్నమాట। సో అందువల్ల మన స్కిన్ టైప్ తగ్గట్టుగా మనం మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకోవాలి। మరి ఎలా మన స్కిన్ టైప్ తెలుసుకోవాలి అంటే దాని గురించి కూడా మీకు నీట్గా అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను, సో స్టే ట్యూన్ అన్నమాట। ఇప్పుడైతే ఈ విధంగా మాయిశ్చరైజర్స్ ఉంటాయి అంటే మాయిశ్చరైజర్స్ లో కొన్ని ట్రాన్స్పరెంట్ కలర్స్ ఉండే మాయిశ్చరైజర్స్ ఉంటుంది,
అలాగే క్రీమ్ బేస్డ్ లిక్విడ్ బేస్డ్ ఉన్నటువంటి మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సో మాయిశ్చరైజర్స్ బదులు కొంతమందికి సన్ స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయడం కూడా మంచిదే అన్నమాట. సో సపరేట్ గా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ లోషన్ సపరేట్ గా యూజ్ చేయకోకుండా రెండు కలిపి ఉండేటువంటి ప్రొడక్ట్స్ కూడా ఉంటది. అంటే ఎలాగంటే ఇవన్నీ సపరేట్ సపరేట్ గా కొనకుండా ఒకే దాంట్లో ఎస్పీఎఫ్ 15 కానీ ఎస్పీఎఫ్ 30 కానీ ఉండి మనకి యూవి ప్రొటెక్షన్ ఉండి మాయిశ్చరైజర్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి మాయిశ్చరైజర్స్ అయితే ఒకటి కొంటే సరిపోతుంది. సో అలాంటి మాయిశ్చరైజర్స్ ఎలా ఉంటుందో జస్ట్ నా దగ్గర ఉండే ప్రోడక్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎలా ఉంటుంది లోపల క్రీమ్ బేస్డా ఎలా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ మేకప్ చేసుకునే దాంట్లో చెప్తాను. ఇప్పుడైతే జస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను మీకు అండర్స్టాండ్ అవ్వడానికి అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాగే ఉంటుందని కాదు, నా దగ్గర ఉండే ప్రోడక్ట్ ఇది యూవీ ప్రొటెక్షన్ కమ్ మాయిశ్చరైజర్. సో ఇలాంటి ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను. ఇలాంటివి అయితే మనకి లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ప్రైమర్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమర్ అంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఏదైనా మేకప్ అప్లై చేసుకునే ముందు ప్రైమర్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ వేసుకున్నట్లయితే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. అంటే లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. కొన్నిసార్లు మనము నాన్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ కూడా వాడుతూ ఉంటాము. ఫౌండేషన్స్ ఏదైనా కొత్త రకం ప్రోడక్ట్ వచ్చిందంటే ట్రై చేస్తూ ఉండే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఏదైనా ప్రైమర్ అప్లై చేసి వాడితే అది 1 or 2 hours వచ్చేది 3 to 4 hours వస్తుంది అనమాట. మరి బ్రాండెడ్ ప్రోడక్ట్సే వాడి మీరు బ్రాండెడ్ ప్రైమర్సే వాడితే 8 to 9 hours వరకు మనకి మేకప్ అనేది చెక్కు చెదరకుండా స్టిక్ అయ్యి అలాగే ఉంటుంది. మరి ఈ మిడిల్లో ఈ 9 hours గ్యాప్ లో అప్పుడప్పుడు మనం టచ్అప్ చేసుకుంటూ ఉండాలి. కాంపాక్ట్ పౌడర్స్ తో కొంచెం టచ్అప్ చేసుకుంటే మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇలా ఉండే ప్రైమర్స్ లో కూడా ట్రాన్స్పరెంట్ కలర్స్ కానివ్వండి, అలాగే ఫౌండేషన్ కలర్స్ ఉంటాయి కదా అలా కలర్స్ కానివ్వండి ఉంటది అనమాట. ప్రైమర్స్ బదులు కూడా కొన్నిసార్లు సిరమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సిరమ్స్ అంటే ఏంటి అంటే మన స్కిన్ టోన్ కాపాడుకునే విధంగా ఉండే సిరమ్స్ ఉంటుంది. కొన్నిసార్లు రేడియంట్ గ్లో ఉండేలాగా కొన్ని గోల్డ్ పార్టికల్స్ ఉండే సిరమ్స్ కూడా ఉంటుంది. సో ఈ స్కిన్ టోన్ కాపాడుకునే హెల్దీ సిరమ్స్ ఏంటి అంటే విటమిన్ సి సిరమ్ కానీ విటమిన్ ఈ సిరమ్ కానీ విటమిన్ డి సిరమ్, ఇలా విటమిన్కి సంబంధించిన సిరమ్స్ ముందు ఫౌండేషన్ వేసే ముందు అప్లై చేసి ప్రైమర్స్ బదులుగా అప్లై చేసి తర్వాత ఫౌండేషన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇదే సిరమ్స్ నైట్ టైం బెడ్ టైం కూడా యూజ్ చేసి మార్నింగ్ డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేసుకొని కూడా వెళ్తూ ఉంటారు కొంతమంది. ఈ సిరమ్స్ వల్ల మనకి లాంగ్ లాస్టింగ్గా ఉండకపోవచ్చు కానీ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కొంతవరకు మన స్కిన్ మనం కాపాడుకోగలుగుతాము. మరి సిరమ్స్ బదులు ప్రైమర్స్ యూజ్ చేయొచ్చు, ప్రైమర్స్ బదులు సిరమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానివ్వండి సిరమ్స్ కంటే కూడా ప్రైమర్ యూజ్ చేస్తేనే ఫౌండేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఇలా గోల్డ్ పార్టికల్స్ ఉండే షైనింగ్ గా ఉండేటువంటి సిరమ్స్ వల్ల యూజ్ ఏంటి అంటే నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కొంచెం షైనింగ్ గా కనిపిస్తుంది అనమాట. ఫేస్ అనేది చాలా హైలైట్ గా గ్లోయింగ్ గా కనిపిస్తుంది. సో ప్రతిసారి కూడా ఇలాంటి సిరమ్స్ మనం అప్లై చేయకూడదు. సో ఇలాంటి సిరమ్స్ అప్లై చేయడానికి పర్టికులర్ రీజన్స్ అనేది ఉంటాయి. ఎక్కువగా షైనింగ్ గా కనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి పర్టికులర్ టైమ్స్ లో మాత్రమే అప్లై చేస్తూ ఉండాలి. మరి నార్మల్ సిరమ్స్ అయితే మనకి విటమిన్ సి ఇలాంటి సిరమ్స్ అయితే మనం ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు చెప్పాను కదా అవి ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇందాక చూపించాను కదా, ఇది వచ్చేసి సిరమ్, సో గ్లోయింగ్ గా ఉండే పార్టికల్స్ గోల్డ్ పార్టికల్స్ లోపల కనపడుతూ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి రేడియంట్ గ్లో ఉండేటువంటి ఒక సిరమ్ అనమాట. సో నార్మల్ సిరమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. నార్మల్ సిరమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ప్రీమియం రోజ్ ఫేస్ సిరమ్ అని ఉంది. సో ఇలాంటి ఫేస్ సిరమ్స్ నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది నైట్ టైమ్స్ లాంటివి యూజ్ చేస్తాను, డే టైమ్స్ ఫౌండేషన్ అప్లై చేసే ముందు కంటే కూడా ఇలాంటివి అప్లై చేసుకోవచ్చు. మరి ప్రైమర్ చెప్పాను కదా, ప్రైమర్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ప్రైమర్స్ మనకి ఇలా ట్యూబ్స్లలో ఉంటుంది, లేదంటే కొంచెం గ్లాస్ టైప్ దాంట్లో కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మంచి కంపెనీ బ్రాండెడ్ ప్రైమర్ తీసుకున్నాను నేను. సో ప్రైమర్స్ ఇలా ట్యూబ్స్లలో ఉంటుంది అనమాట. సో ఫైనల్గా మనం సిరమ్స్ కానివ్వండి లేదంటే ప్రైమర్స్ కానివ్వండి ఫౌండేషన్స్ అప్లై చేసే ముందు కంపల్సరీగా అప్లై చేసుకున్నట్లయితే ఫౌండేషన్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. థర్డ్ మనము ఫౌండేషన్ గురించి మాట్లాడుకుందాం. మన మేకప్లో అత్యంత ముఖ్యమైన పార్ట్ ఈ ఫౌండేషన్ అని మనకు అందరికీ బాగా తెలిసిన విషయమే. ముఖ్యమైనదే కానీ అత్యంత కష్టమైనది కూడా ఫౌండేషనే అనమాట. ఫౌండేషన్ మనం కరెక్ట్గా స్కిన్ టోన్ తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోగలిగితే ఇంకా రెడ్లో 80% మేకప్ కంప్లీట్ అయినట్టే. ఎందుకంటారా, మనం అప్లై చేసే మేకప్ అది ఫేస్ అంతా కూడా కవర్ అయ్యేది ఫౌండేషన్ వల్లే కాబట్టి. మనసార్లు మన స్కిన్ టోన్ లైట్ ఉంటుంది, డార్క్ ఉంటుంది, మీడియం కానీ, న్యాచురల్ కానీ, ఫెయిర్ కానీ, ఇలా రకరకాలుగా స్కిన్ టోన్స్ అనేది ఉంటుంది. మన డార్క్ బదులు మీడియం తీసుకొని కొన్నిసార్లు అప్లై చేసినట్లయితే
ఫేస్ బాగా కనిపించొచ్చు తెల్లగా బట్ స్కిన్ కలర్ రిమైనింగ్ స్కిన్ మనకి హ్యాండ్స్ లాంటివి నెక్ లాంటి ప్లేసెస్ విజిబుల్ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఆక్వర్డ్ గా కనిపిస్తూ ఉంటుంది మరి మన స్కిన్ లోకి సేమ్ మ్యాచింగ్ గా ఉండి కొంచెం హైలైట్ గా కొంచెం షేడ్ ఎక్కువగా కనిపించే ఉండేలాంటి ఫౌండేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట మనము కరెక్ట్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకున్నా ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది ఎలా అంటే వాళ్ళది ఆయిలీ స్కిన్ అనుకోండి ఆయిలీగా కనిపించేటువంటి ఏదైనా పర్ఫెక్ట్ షేడ్ ఉండేటువంటి ఫౌండేషన్ తీసుకున్నా అది ఆయిలీగా ఉన్నట్లయితే ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది అన్నమాట డ్రైగా ఉండే వాళ్ళకి డ్రైగా ఉండేటువంటి ఫౌండేషన్స్ పర్ఫెక్ట్ షేడ్ తీసుకున్నా ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది సో ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా కష్టమైన విషయము మన స్కిన్ టోన్ ఎలాంటిదో ఫస్ట్ మనం తెలుసుకొని తర్వాత దానికి తగ్గట్టుగా ఉండే షేడ్స్ మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా కష్టమైన పని ఎందుకంటే ఎలాంటి షేడో మనం తెలుసుకోకుండా ఫౌండేషన్స్ బై చేసినట్లయితే చాలా వరకు కూడా రిటర్న్ ఉండదు కాబట్టి మనీ వేస్ట్ అవుతుంది ఇలాంటి ఫౌండేషన్స్ కొనేటప్పుడు మంచి బ్రాండెడ్ షాప్స్ కి వెళ్ళేసి అక్కడ మనము టెస్ట్ చేపించుకొని మరి ఫౌండేషన్స్ అనేది తీసుకుంటే ఎక్కడైనా ఫంక్షన్స్ లాంటివి వెళ్తున్నప్పుడు బాగా కనపడుతుంది అన్నమాట రకరకాలుగా ఫౌండేషన్స్ ఉంటుంది సో సిసి క్రీమ్స్ బీబీ క్రీమ్స్ లిక్విడ్ ఫౌండేషన్స్ రెగ్యులర్ గా కాలేజ్ గోయింగ్ కానివ్వండి స్కూల్ గోయింగ్ కాలేజెస్ కాకుండా మనకు ఆఫీస్ గోయింగ్ ఇలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు నేచురల్ గా కనిపిస్తుంది హెవీ మేకప్ వేసుకున్నట్లు కనిపించదు మనకి లిక్విడ్ ఫౌండేషన్ కాకుండా క్రీమీ ఫౌండేషన్స్ స్టిక్ ఫౌండేషన్స్ మినరల్ ఫౌండేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఫంక్షన్స్ లాంటివి వెళ్తున్నప్పుడు వేసుకుంటే చాలా చక్కగా కనపడుతుంది అన్నమాట సో నా దగ్గర ఉండే ప్రోడక్ట్స్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి సో క్రీమీ బేస్డ్ ఫౌండేషన్ సో ఇది వచ్చేసి క్రీమీ బేస్డ్ ఫౌండేషన్ అలాగే క్రీమ్ బేస్డ్ ఫౌండేషన్స్ లో ట్యూబ్స్ ఉండేటివి కూడా ఉంటుంది అలా గాజు బాటిల్లో లేకుండా సో ఇలాంటి ట్యూబ్స్ ఉండేటివి కూడా దొరుకుతాయి పంప్ ఉండేటివి కూడా ఉంటుంది సో నెక్స్ట్ మనకి ట్యూబ్స్ టైప్స్ చూసినట్లయితే ఇలా సీసీ క్రీమ్స్ కానీ బీబీ క్రీమ్స్ కానీ ఇలా ట్యూబ్స్లలో ఉండే ఫౌండేషన్స్ కూడా దొరుకుతుంది సో అలాగే కాంపాక్ట్ పౌడర్ టైప్ ఫౌండేషన్స్ అంటే సో ఇలా ఉంటుంది అన్నమాట మనకి కాంపాక్ట్ పౌడర్ లాగే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫౌండేషన్ లాక్కోకుండా ఓన్లీ పౌడర్ అప్లై చేసుకొని తర్వాత రిమైనింగ్ మేకప్ అని ప్రాసెస్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట సో ఇలాంటి మేకప్ ప్రోడక్ట్ ఇలాంటి ఫౌండేషన్స్ కూడా ఉంటుంది అలాగే మనకి స్టిక్ బేస్డ్ ఫౌండేషన్స్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను మీకు సో స్టిక్ బేస్డ్ ఫౌండేషన్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట లిప్స్టిక్ లాగే ఉంటుంది మనకి ఈ విధంగా ఉంటుంది జస్ట్ మనము ఈ విధంగా చేసుకొని వెళ్ళిపోవచ్చు బట్ ఇలాంటివి చాలా కష్టమైనది అంత ఈజీగా అప్లై చేసుకోలేము మినరల్ ఫౌండేషన్స్ అంటే కూడా ఈ విధంగానే ఇందాక చూపించాను కదా కాంపాక్ట్ పౌడర్ టైప్ ఫౌండేషన్ అలాగే ఉంటుంది బట్ కొంచెం షైనింగ్ గా ఇందాక మీకు సిరమ్స్ మాట్లాడేటప్పుడు ఎలా కొంచెం షైనీ పార్టికల్స్ ఉండి షిమ్మరీగా ఉంటుందో అలాగే మినరల్ ఫౌండేషన్ కూడా చాలా షైనింగ్ గా ఉంటుంది సో ఇలాంటి అంటే మన నార్మల్ గోయింగ్ వాళ్ళకి ఇలాంటి మినరల్ ఫౌండేషన్స్ బాగుండవు అన్నమాట ఫోటో షూట్స్ తీసే వాళ్ళు మోడల్స్ లాంటి వాళ్ళు మినరల్ ఫౌండేషన్ సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు మనకైతే అవసరం లేదు సో ఇలాంటి ఫౌండేషన్స్ లాగా లిక్విడ్ ఫౌండేషన్స్ కూడా లిక్విడ్ గా ఉంటుంది లాక్మే లాంటి లిక్విడ్ ఫౌండేషన్స్ ఇప్పుడు కూడా చాలా మంది వాడుతూనే ఉంటారు కదా రన్నింగ్ గా ఉంటుంది అనమాట సో అలాంటి ఫౌండేషన్స్ కూడా ఉంటుంది ఫౌండేషన్స్ తో పాటు ఫౌండేషన్స్ అప్లై చేసే బ్రషెస్ కూడా చాలా ముఖ్యమైనటివి బ్రషెస్ కూడా మనము మంచివి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కొన్ని బ్రషెస్ ఎలా ఉంటుందంటే బ్రాండెడ్ గా తీసుకోకపోతే బ్రష్ చేసుకునేటువంటి బ్రషెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా కొంచెం పఫీగా ఉండేటువంటి మేకప్ బ్రషెస్ ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి ఇలాంటి బ్రషెస్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇలాంటి బ్రషెస్ తో కూడా మన ఫౌండేషన్ అనేది ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు ప్రతిసారి కూడా మనం బ్రష్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చేతితో కూడా మన ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు లేదంటే మనం స్పాంజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు బ్యూటీ బ్లెండర్ లాంటివి స్పాంజెస్ కానీ ఇంకా స్పాంజెస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది సో ఇలా బ్యూటీ బ్లెండర్ సో ఇది వచ్చేసి కొంచెం ఫౌండేషన్ అప్లై చేశాను కాబట్టి ఇలా కనపడుతుంది సో ఇలాంటి బ్యూటీ బ్లెండర్స్ తో కూడా మీరు ఫౌండేషన్ అప్లై చేసుకోవచ్చు బట్ ఫౌండేషన్ ఇలాంటి వాటితో అప్లై చేసుకోకపోవడమే మంచిది అంటాను ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి బ్రాండెడ్ ఫౌండేషన్స్ కొనింటాం కాబట్టి ఫౌండేషన్ అంతా కూడా ఇలా దీనిగా అబ్జర్వ్ అయిపోతుంది సో చాలా వరకు కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి బ్రషెస్ అయితేనే బాగుంటుంది క్లీనింగ్ కూడా బాగుంటాయి అలాగే ఈ విధంగా మామూలుగా స్పాంజెస్ ఉంటాయి కదా సో ఇవంతా కూడా నేను ఫౌండేషన్ అప్లై చేశాను కాబట్టి ఇలా డర్టీగా కనిపిస్తుంది సో ఏమనుకోకండి నేను వాడేటివి మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం కన్సీలర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనము పార్ట్ వన్ లో స్టార్టింగ్ మాయిశ్చరైజర్ దగ్గర నుంచి కాంపాక్ట్ పౌడర్ వరకు ఎన్ని రకాలుగా ఉంటుంది ఎన్ని రకాల బ్రషెస్ యూస్ చేసుకోవాలి
ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాము. మరి పార్ట్ 2 లో కన్సీలర్ దగ్గర నుంచి మన సెట్టింగ్ స్ప్రే వరకు ఎన్ని రకాలుగా ఉంటుందో, ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటుంది క్లియర్ గా మాట్లాడుకుందాము. మరి వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను అన్నమాట. సో ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు కంపల్సరీ సెకండ్ పార్ట్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి ఆ వీడియో కూడా చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చేసాను. మరి మనం ఆ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు విజిబుల్ అవుతుంది. మళ్ళీ మనం ఆ వీడియోలో మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.